ప్రకాష్ రెడ్డి గారు అదే విధంగా రజని గారు మీడియా మిత్రులందరికీ నాయక నమస్కారం మరి నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సమయమినాన్ని కోల్పోయి మాట్లాడినట్టుగా నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు వారి భాష కంప్లీట్ గా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడేం కాదు ఆయన పాపం కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఇదైన ఉంటే వారి ఇంకొకరి గురించి విమర్శిస్తే కూడా పాపం ఆ విమర్శని అందరు స్వీకరించే వాళ్ళేమో కానీ ఆయన తీరు విమర్శించిన తీరు గాని వారు మాట్లాడినటువంటి తీరు గాని వివిధ పార్టీల్లో ఉండి వారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వారేం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా కాలేదు వారు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి వారి యొక్క చేరిక భారతీయ జనతా పార్టీలో వారి చేరికను జీర్ణించుకోలేక ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తీరు పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని గాని సోనియా గాంధీ గారిని గాని రాహుల్ గాంధీ గారిని గాని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని గాని వారు మాట్లాడినటువంటి తీరు గాని వారు మాట్లాడినటువంటి భాష గాని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా జనాలు మర్చిపోయిన అనుకుంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతది నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా నేను సోనియా గాంధీ మనిషిని ఈ రోజు చెప్తే అది చిలక పలుకులుగానే ఉంటది అది సోనియా గాంధీ దేవత కాదు తెలంగాణ ఉద్యమంలో వేల మందిని బలి తీసుకున్న ఒక బలి దేవత అన్నాడు రేవంత్ రెడ్డి గారు మరి సోనియా గాంధీ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు ఆయన మర్చిపోయిందా లేకపోతే పార్టీ మారంగనే తమ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇతరులు మర్చిపోతారు అనుకుంటున్నారా ఒకసారి సోనియా గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆ వీడియో క్లిప్ ని ఒకసారి మిమ్మల్ని అందరూ చూపించదలుచుకుని ఒకసారి వీడియో క్లిప్ ని చూడాలని చెప్పి కోరుతా ఉన్నా విద్యార్థుల గొప్పతనం ప్రాణాలు విద్యార్థుల గొప్పతనం ప్రాణాలు బలి ఇచ్చిన కుటుంబాల గొప్పతనం వీరవనితలు అంటే బలి ఇచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కను నిర్వహించిన ఆమె ఒక బలిదేవ వీరవనితలు అంటే బలి ఇచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కను నిర్వహించిన శ్రీమతి సోనియా గాంధీ గారి మనసుని నేను మా కుటుంబాలు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో పనిచేసినాయి విద్యార్థుల గొప్పతనం ప్రాణాలు బలి ఇచ్చిన కుటుంబాల గొప్పతనం వీరవనితలు అంటే బలి ఇచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కను నిర్వహించిన వారు మాటలు
తీరవంతలంటే బలిచిన విద్యార్థులు ఎవరైతున్నారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ తనుదెరు ఆమె తెలంగాణ తల్లి కాదు అన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అమరవీరుల యొక్క తల్లులు తెలంగాణ తల్లులు అన్నాడు మరి ఈ రోజు ఆయన మొత్తం ఇక సోనియా గాంధీ గురించి ఎవరికి తెలియనట్టు సోనియా గాంధీ గారి గురించి ఎవరో ఆమెని సోనియా గాంధీ గారిని మేమంతా తిట్టినట్టు ఎవర్నో ఆమె గురించి ఏదేదో మేము మాట్లాడినట్టు అసలు సోనియా గాంధీ గారి గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఆయన గారు ఇప్పుడు అంతగానం ఈరోజు సోనియా గాంధీ గారిని తిట్టి ఈరోజు మరి మొత్తం మీద సోనియా గాంధీ గారి గురించి ఇక నేను మొత్తం సోనియా గాంధీ గారి మనిషినే నేను భక్తుని నేను అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు నాలుకల ధోరణి అనేది రాజకీయంగా విమర్శించడానికి ఏ మాత్రం కూడా మీకు హక్కు లేదు ఆ విధమైనటువంటి మాట్లాడేటటువంటి ఇది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మీది కూడా ఒక జాతీయ పార్టీలోకి చాలా మంది నేతలు ఎన్నెన్ని పార్టీల నుంచి వచ్చినప్పుడు మీరు గతంలో చేర్చుకునే విషయాలు మీరు మర్చిపోయి ఉండవచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి చేర్చుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వాలను కూలగొట్టింది ఈరోజు మీరు మర్చిపోయి ఉండవచ్చు ఈరోజు కేవలం పూర్తిగా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అధికారాన్ని కోల్పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసంతో దేశంలో ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో తమ యొక్క అధికారాన్ని పెంచుకుంటూ ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజల యొక్క అభిమానాన్ని పొందినటువంటి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తే చూసి ఓర్చుకోలేక భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తూ ఇది ఈడీ అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంట ఒకసారి గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేసింది ఎంతమంది మీద ఇటువంటి ఈడీ కేసులు పెట్టింది సిబిఐ కేసులు పెట్టింది ఎంక్వైరీ చేసింది ఎంతమందిని వేధించింది ఎంతమందిని జైలుకు పంపించింది మరి ఎంతమందిని మీరు నిజంగా వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళుగా మీరు రుజువు చేసి ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ ఎంక్వైరీలు కానీ ఈ రోజు వరకు మీరు పెట్టిన ఈడీ కేసులలో సిబిఐ కేసులలో ఎక్కడైనా మీరు పెట్టిన కేసులు రైట్ అని మీరు రుజువు చేసుకోగలిగినరా గుజరాత్లో గతంలో మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెట్టిన ఈడీ కేసులు కానీ మీరు పెట్టినటువంటి సిబిఐ ఎంక్వైరీలు కానీ ఏ విధంగా వేధింపులకు గురి చేసిండ్రు ఆనాడు అమిత్ షా గారిని కంప్లీట్గా రాష్ట్రం నుంచే బహిష్కరించినటువంటి ఘనత మీది మరి ఈరోజు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా దానికి మీ సమాధానం ఏందని చెప్పి తెలియజేస్తా ఉన్నా వేధింపులు మీవా వేధింపులు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా ఈనాడు ఈడీ అని చెప్పి ఎక్కడైతే ఈడీ దాడులు చేసిందో వందల కోట్ల రూపాయలు ఈరోజు బయటపడతా ఉంటే మీ కళ్ళకు కనపడతలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది మీ కళ్ళకు కనిపించలేదు అదంతా కళ్ళ ముందు ఇంతమంది చూడంగా కూడా
ఇంకా మీరు దాని గురించి మాట్లాడుతున్నారంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారి గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి అవినీతి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మనం చూడాలి. ఈ రోజేమో చాలా మంచిదైపోయింది ఆయన ఈ పార్టీలో ఉండే వరకు. ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఈ రోజేమో చాలా పాపం ఎలాంటి మచ్చలేనటువంటి పార్టీ. ఒకసారి చూడాలి వీడియోని దయచేసి మీడియా మిత్రులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటారు, అది రాష్ట్రాలలో గానీ కేంద్రాలలో గానీ. ఇంతకుముందు వందల కోట్ల కుంభకోణాలు ఉండేది, ఇప్పుడు వేలు దాటిపోయి లక్షల కోట్ల కుంభకోణానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో, రాష్ట్రాల్లో రాజస్థాన్ తీసుకోండి, ఎన్ని కుంభకోణాలు జరిగినాయో, ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు మహారాష్ట్ర తీసుకోండి ఆదర్శ కుంభకోణం కానీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, రాజస్థాన్లో అక్కడున్న పరిస్థితులు తీసుకోండి, ఢిల్లీలో శీలా దీక్షిత్ను తీసుకోండి, యాజ్ ఇస్ గా సోనియా గాంధీ రాబర్ట్ వాడ్రా 2G స్కామ్, లేకపోతే కామన్వెల్త్ కుంభకోణం కానీ, లేకపోతే ఆదర్శ స్కామ్ కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం కానీ, అంటే ఏ కుంభకోణం తీసినా తరచు చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాతం. అంటే 20 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వేల లక్షల కోట్ల కొలగొట్టొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకెవరైనా. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత నిన్న మన అవినీతికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, దిగిపోయి ఉండాలి. ఇది చాలా ఆశ్చర్యకరం. గత 10 సంవత్సరాల నుంచి వారు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ లోనే ఉన్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో, కేంద్రంలో ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు ఊరుకొని ఇప్పుడు దిగిపోయే ముందర ఆయన నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఈరోజు కోల్గేట్ కు సంబంధించిన ఫైళ్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాయమని, ప్రధానమంత్రి గారు నాకు సంబంధం లేదు బొగ్గు ఫైలు మాయమైతే అంటే ఇక ప్రధానమంత్రి ఉన్నాడా లేడా ఈ దేశానికి? అంటే ప్రధానమంత్రి ఆఫీస్ లో ఫైలు మాయమైతే కూడా దాని బాధ్యత తీసుకొని ఆ సంబంధిత అధికారుల మీద కానీ, ఒకవేళ ప్రధానమంత్రి గారికి సంబంధం లేకుంటే సంబంధిత అధికారులు ఉంటారు ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? ఇప్పటి వరకు ఏవైతే కుంభకోణాలు బయటకు వచ్చినో ఏమి కూడా కాంగ్రెస్ పార్టీ బయటికి తీయలేదు. సుప్రీం కోర్టులో కేసుల ఆదేశాల మేరకు మాత్రమే ఈ కుంభకోణాలు అన్ని కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి కోర్టుల ఆదేశం మేరకే ఈ రోజు ఈ కుంభకోణాలు అన్ని బయటకు వచ్చి కొంత రికవరీ చేసి. మరి మీడియా మిత్రులందరూ కూడా, ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడినప్పుడు చాలా మంది మరి అంటే జర్నలిజంలో ఉన్నారో లేదో తెలియదు. మరి ఈరోజు కొత్తగా లేటెస్ట్గా ఆ వీడియోలు చూస్తున్నాం, ఈ వీడియోలు చూస్తున్నాం, పాస్ట్ చూస్తున్నాం, ప్రజెంట్ చూస్తున్నాం. సో నాడు నేడు ఆ రోజు ఏం మాట్లాడినరు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు అంటారు అందరూ రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పెట్టినటువంటి మాట బయట ఎక్కడ ఉన్నామంటన్నా జరిగే డిస్కషన్, అంటే పొలిటికల్ సర్కిల్స్లో జరిగే డిస్కషన్ అదే. ఇది ఏంది రేవంత్, కాంగ్రెస్ అంతా కూడా టీడీపీ అయిపోయింది, ఇది చంద్రబాబు గారి కాంగ్రెస్సు, రేవంత్ రెడ్డి ఎవరు, చంద్రబాబు గారి మనిషి, రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఎవరు చేసిండ్రు, చంద్రబాబు గారే చేసిండ్రు, కేసీఆర్ చేసిండ్రు, కేసీఆర్ చంద్రబాబు కలిసే రేవంత్ రెడ్డి గారిని పిసిసి చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసే విమర్శలే. మరి ఈరోజు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన్నాడు, మరి ఆ రోజు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయలే అన్నాడు. ఎలక్షన్లకు పోలే పార్టీలో పార్టీ మారి ఆనాడు పార్టీ మారి ఎలక్షన్లకు పోలేదు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తున్నారు, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారు, ఎలక్షన్లలో నేను మళ్ళీ ప్రజల యొక్క తీర్పు కోరుతా అంటున్నాడు. దానికి మీకు ఇబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాబట్టి ఇది నైతికంగా కరెక్ట్ కాదు, నైతికంగా నేను రాజీనామా చేసి ప్రజల యొక్క తీర్పు కోరుతా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ కూడా ఏదో తూట్లు పొడిసి ఒక కుటుంబ పాలన, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలన్నింటినీ కూడా ఏదో అణిచివేసి కేవలం ఒక కుటుంబం ఈరోజు రాజ్యం మేలడమే కాదు, ఒక కుటుంబం పూర్తిగా తెలంగాణ ఒక రాచరికపు వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ కింద అందరు దాసులుగా మారుస్తున్నటువంటి నేపథ్యంలో మనం తెలంగాణ కోసం పోరాటం చేసింది, తెలంగాణ తెచ్చుకున్నది, దీనికోసమేటటువంటి ఆవేదన చాలా మందిలో ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు దీని మీద మదన పడతా ఉన్నారు.
ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొందరు టిఆర్ఎస్ తో మిలాఖత అయి ఉన్నారు అందరూ కాదు కొందరు ఈ రోజు ఆ మిలాఖత అయినటువంటి వాళ్ళు ఈ రోజు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే రేపు మన ఎన్నికైతే మేము అండర్స్టాండింగ్ పెట్టుకుందాం లోపల లోపల చేసుకుందాం ఎట్లయినా అధికారమే లక్ష్యంగా పని చేస్తామనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు మేము ఉద్యమం కోసం తెలంగాణ కోసం పోరాటం చేశాము స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కోసం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి యొక్క లక్ష్యం కోసం మనం పోరాటం చేసినటువంటి నాయకులు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు గాని ఈ రోజు ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒక భరోసాని ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా కనీసం ప్రజలకు విశ్వాసం భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గల్లీలో పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ సొంత రాష్ట్రంలో యూపీ వాళ్ళు నేతృత్వం వహిస్తున్నటువంటి యూపీలోనే ఈ రోజు కేవలం 2 సీట్లకి పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోతూ ఈ రోజు దేశంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఉన్నటువంటి విశ్వాసంతో ముందుకు పోయి భారతీయ జనతా పార్టీని రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి తీసుకునేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మద్దతు పలుకుతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేనటువంటి వీళ్ళు మొన్న జరిగినటువంటి ప్రెసిడెంట్ గారి ఎలక్షన్లలో మనం చూసినాం టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కావా మనం అక్కడనే చెప్పాలి ఒక గిరిజన ఆదివాసీ మహిళ ఒక గిరిజన ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే దాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి వీళ్ళంతా కూడా ఏకమై ఆమెను ఓడించాలనేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఆమెను ఓడించాలని ద్రౌపది ముర్ము గారిని ఓడించాలని ప్రయత్నం చేసిండ్రు ఈరోజు గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కైపోయి గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాలి సరికదా నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఒక ఆదివాసీ గిరిజన మహిళను ఈ దేశమే గౌరవించే విధంగా గర్వించే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని ఎట్లా ఓడియాలనేటటువంటి ఒక ఆలోచనతో వీళ్ళంతా ఏకమైనటువంటి వీళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేటటువంటి స్థాయి లేదు వీళ్ళకు హక్కు లేదు వీళ్ళకి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి వారు కూడా భాష మార్చుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నారు ఇవాళ పీసీసీ అధ్యక్షుని హోదాలో ఒక అధ్యక్షుని హోదాలో ఒక డిగ్నిటీతో మాట్లాడాలి ఏ విమర్శ చేసినా ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి విమర్శ అంతేగాని అడ్డగోలు మా భాషలో అవమానపరిచే విధంగా ఎదుటి వాళ్ళంతా ఏదో దొంగలు నేను మాత్రం చాలా నీతిమంతున్నటువంటి విధంగా గురువిందకి గురువిందలాగానే ఉంటుంది గురువింద సామెత చెప్పినట్టుగానే ఉంటుంది అసలు ఏమీ భాష ఏం మాటలు అరే మీకు ఎందుకయ్యా అంత అక్కసు కాంగ్రెస్ పార్టీలో మీరు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రోజు రోజుకు పార్టీ యొక్క పరిస్థితి దిగజారుతుంటే చూసి మీరు అసహనానికి లోనై కేసీఆర్ అయితే ఏ విధంగా అసహనానికి లోనై ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో అదేవిధంగా మీరు కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు మీ భాషను చూస్తే అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్రం అట పార్లమెంటులోనట నరేంద్ర మోదీ గారిట అవమానించిండట మళ్ళీ ఒక బద్నామి ఇది ఒకటి అరే ఎన్ని చెప్తారయ్యా మీరు ఇట్లా అబద్ధాలు ఎన్నిసార్లు ఈ మోసాలు చెప్తారు ఇట్లా నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రము వద్దన్నారా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చేశారని ప్రశ్నించిన ఎవరినన్నా మీరు చేసినటువంటి తీరును వారు ప్రశ్నించారు చాలా చక్కగా చేస్తుంటే మీ రెండు రాష్ట్రాల మధ్యలో ఎలాంటి వివాదం లేకుండా
పరిష్కరించగలిగినటువంటి అవకాశం ఉండే ఆ విధంగా పరిష్కరించాల్సింది పోయి ఆ యొక్క విభజన అనేది వారు చేసినటువంటి తీరును తప్పుపట్టింది కానీ వారు రాష్ట్రం ఎందుకు ఇచ్చిండ్రు తెలంగాణ ఇవ్వడం తప్పు అనేటటువంటి మాట మాట్లాడలేదు దయచేసి తప్పుదారి పట్టి వద్దండి దానికి అబద్ధాలు కథలల్లి దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురాశ పడకండి వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు గాని జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ మరి యూపీ నుంచి ఉత్తరాఖండ్ని విభజించినప్పుడు కానీ చాలా స్మూత్గా అవన్నీ కూడా చేయబడినాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అడుగడుగున ఈరోజు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల లోపల బలంగా నాటుకుపోతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా బట్టగాల్చి మీదేయాలే బద్నాం చేయాలే అనేటటువంటి మీ ఇద్దరు యొక్క నాటకాలు మీ డ్రామాలు తెలంగాణ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలనే మీరు కాపాడుకోలేకపోయినరు మీరు కాపాడుకోలేక మీరు కాపాడుకోలేకపోవడం అంటే అది మీ యొక్క చేతనాంతనం మీరు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా ఈరోజు మనం ఏమి చేయలేము అనేటటువంటి ఒక ప్రజలకు సేవ చేయలేము దేశానికి సేవ చేయలేము ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి మాకు వారి నాయకత్వంలో ఈ దేశానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి మాకని భారతీయ జనతా పార్టీ వైపు నాయకులు చూస్తుంటే మీకొచ్చిన కష్టమేమి మీరు చేర్చుకుంటేనేమో తప్పులేదు మీరు చేర్చుకోవచ్చు వేరే పార్టీల వాళ్ళు ఎవరైనా మీ పార్టీలోకి వచ్చి చేర్చుకుంటే మీరు తప్పులేదు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరు చేర్చుకోవద్దు మీరు మహారాష్ట్రలో ఏం చేసిండు మీరు అనైతికమైనటువంటి అలయన్స్ని అక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేపించింది భారతీయ జనతా పార్టీ శివసేనని విడదీసి రెండు కలిసి పోటీ చేసి ఎలక్షన్ల ముందు తర్వాత మీరు చేసిన రాజకీయం ఏంది అసలు మీకు మాట్లాడేటువంటి అర్హత కానీ హక్కు కానీ స్థాయి కానీ మీకున్నాయా మిస్టర్ క్లీన్ లాగా మాట్లాడితే ఎట్లా కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకము ఎలాంటి తప్పులు చేయలేదు తెల్ల బట్ట మచ్చలేని బట్ట అనేటటు విధంగా మాట్లాడితే ఎట్లా మచ్చలేని కాగితం తెల్ల వైట్ పేపర్ మీద చిన్న మచ్చవు లేనటువంటి చచ్చలేనటువంటి నాయకులుగా పార్టీగా మాట్లాడితే సరైంది కాదు ఇతరులను కించపరిచే ముందు అవమానం చేసే ముందు మన గురించి మనం ఏందని తెలుసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మునుగోడులో మనం చూసినాం హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు చాలా పెద్ద హైప్ వచ్చేసింది ఇంకా తెలంగాణ అదైపోయింది అదైపోయింది అని చెప్పి ప్రచారం చేసినారు అందరూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు హైప్ ఇచ్చుకున్నారు బట్ జరిగిందేమి ఇప్పుడు కూడా అదే బాధ ఉంది వాళ్ళకు అక్కడ మళ్ళా డిపాజిట్ పెట్టే పరిస్థితి ఉండదేమో అనే భయంతోనే ఇంతగానం ఇరుచుకపడుతున్నారు ఇంతగానం భారతీయ జనతా పార్టీ పైన మరి రాజగోపాల్ రెడ్డి గారి పైన ఇంతగానం విరుచుకపడడానికి కారణం వాళ్ళ అసహనం వాళ్ళ అశక్తత కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల కోల్పోతున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తీరు ఇవన్నీ కూడా వాళ్ళని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి మాట్లాడే ముందు
ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే ముందు ఎందుకంటే ఒక వేళ చూపిస్తే నాలుగు వేళ మన వైపు చూపిస్తనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు మర్చిపోయి మాట్లాడితే దానికి ఏముంటది పొలిటికల్ గా మీరు ఒకరంటే అవతల వాళ్ళు మీ యొక్క లోపాలని పదాన్ని చూపిస్తారు ఇది మంచి సాంప్రదాయం కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో బలహీనమైపోయింది రాష్ట్రంలో బలహీనమైపోయింది ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గాని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ అనేటువంటి ఒక భావం ఈరోజు ప్రజల లోపల వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల లోపల కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ విశ్వాసంతోనే ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు తము నోరుని కొంచెం భద్రంగా పెట్టుకుంటే బాగుంటుంది దయచేసి అనరాని మాటలు మాట్లాడి మరి ఇంకొకరు కూడా అనిపించేటటువంటి పరిస్థితిని కల్పించొద్దని చెప్పి మీ సందర్భంగా నేను కోరుతున్నా హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చింది చెప్తారు హుజూరాబాద్లో ఎన్నిక ఎందుకు వచ్చింది కక్షపూరిత రాజకీయాలు ఇక్కడ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలే ఇతర పార్టీల్లో నుంచి గెలిచినటువంటి స్థానాల్లో అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకపోవడం అక్కడ ఏమాత్రం కూడా అంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలు ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ మాత్రమే అక్కడ కొత్తగా పెన్షన్లు రావడం కానీ కొత్తగా అక్కడ దళిత బంధు స్కీమ్ ఇవ్వడం కానీ అక్కడ కొత్తగా కళ్యాణలక్ష్మి కానీ 57 నిన్నోళ్లకు పెన్షన్లే కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా అన్ని ఏ పథకాలైనా కూడా అక్కడ ఉప ఎన్నిక జరిగితేనే ఆ పథకాలను అక్కడ గుమ్మరిస్తూ ఉన్నారు అంతవరకు ఆ నియోజకవర్గాలలో రోడ్లు ఉండలేవు డెవలప్మెంట్ ఉండలేదు పథకాల అమలు లేదు ఏ కార్యక్రమాలైనా గొర్రెలు కానీ నాగార్జునసాగర్లో గొర్రెలు పంచినప్పుడు ఉప ఎన్నికలు ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అక్కడ నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రోడ్లు కానీ అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ హామీలు కానీ అక్కడ ప్రాజెక్టులు కానీ ఇతర డెవలప్మెంట్ కాలేజీలు కావచ్చు అక్కడ లోకల్గా ఇచ్చినటువంటి హాస్పిటల్ ప్రామిసెస్ కావచ్చు ఎలాంటి హామీలు ఇచ్చినా ఆడ ఉప ఎన్నిక వస్తేనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు లేకపోతే చేయడం లేదు సో ఆ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో దాపురించడం నిజంగా చాలా దురదృష్టకరం సో మునుగోడు ప్రజలు కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు నైతికంగా కూడా అక్కడ రాజీనామా పార్టీలో భారతీయ జనతా పార్టీలో చేరాలనుకున్న సందర్భంగా వారు నైతికంగా రాజీనామా చేసే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు దాని కారణంగానే వారు రాజీనామా చేసిండ్రు పార్టీకి సో అక్కడ ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఆ ఉప ఎన్నికలో అధికార పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందంటే అడ్వాన్స్గానే వెళ్ళిపోయింది అక్కడికి టిఆర్ఎస్ పార్టీ చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయి అక్కడ మొత్తం పనులు మొదలుపెట్టేసింది ఆడ ఉప ఎన్నిక వస్తుందని మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఇన్ని రోజుల నుంచి అక్కడ అభివృద్ధి గురించి ఎందుకు మర్చిపోయింది టిఆర్ఎస్ పార్టీ అధిక ఈ ప్రభుత్వం కేవలం ఉప ఎన్నిక రాబోతుందనే అక్కడ మొత్తం హడావిడిగా అధికారులు మొత్తం పరిగెత్తుకొని పోయి అక్కడ పనులు ప్రారంభం చేస్తున్నారు ఈరోజు హామీలు గుర్తుకొస్తా ఉన్నాయి అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పి మెన్షన్ చేసిండు ఇక్కడ ఉప ఎన్నిక వస్తేనన్నా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తారు దానివల్లనన్నా మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనేటటువంటి మాట వారు మాట్లాడిండ్రు దాంట్లో వాస్తవమే కదా అదేవిధంగా కదా జరుగుతున్నది ఇప్పుడు
अंत सीन इन निदे मैं पेपर चूसा मुख्य दिन पूर्वापरा दिलवाद पूर्वापरा दिलवक मैं दिनमीद माटलेमेंटे को प्रजल लपल्लेंटे वीलू ओडिपता बचल अंत पीके रिपोर्ट पाप अंदर चुप्त चाल मंद वी ओडर वाले ओडर वाले ओडर वीडियो ओडर पब्लिक सिंपती गेन चुस्कड़ा प्ला रच्चा आ प्ला भाग मैं इवन अमन मेमको महबूब नगर केस टोटल फाल्स केस अब्सल्यूटली फाल्स केस अभी मोतम कट्ट कथ सिम अंत बेसर सो वाल चक्कर प्ले चाड़ा ड्रामा अभी अटर फ्लाप सो ई रोजु वाळ्ळु ओडिपोतामनेटटुवंटि भयंतोन टीआरएस पार्टी नायकुलु एमेमी चेसुकुंटुन्नारो एमेमी वाळ्ळे स्वयंगा चेसुकुंटुन्नारा निजंगा जरिगिंदा अंटे अटुवंटिदि मरि इक अधिकारं वाळ्ळदे उंदि वाळ्ळु एदि चेप्पिना निजंगाने चेसिंदन्न ई रोजु नम्मासिम्म श्रीनिवास गौड् गारि विषयंलो मामुनार विषयंलो एं चेप्पिंदो तर्वात अदि एमैंदो इप्पटिदाका तेलियलेदु अदंता अवास्तवं अनेदि तेट तेल्लं अयिपोयिंदि इप्पटिदाका दानि मीद मल्ल एमी लेदु वील मीद केस अखने वाल निजा चपेन आ रोज अंत शक्ति इदंत मत कट कथ अ सो वाले ओडिपोतमने अभद्रता भाव तो इंटी इं एन मुदल मुदल वस्ते मैं सिंपती गेन प्रयत्न में उन्न पापों वाल पीके सलहालिस्तुन्नाडा लेकुंटे इंका एवर सलहालिस्तुन्नारु अनेदि इंका मीरंदरू मी दलवरी मी दलवरी समाचारं उंटदा चेप्पनिडा मी दलवरी समाचारं उंटदा पीके एमेम सलहालु इस्तुन्नाडो मनकु तेलियदा इक्कड मीकु वाळ्ळु एं सलहालु इच्चिना ओकटि मात्रं निजं तेलंगाणा राष्ट्रंलो टीआरएस पार्टी अधिकारान्नि कोल्पोबोतुन्नदि भारतीय जनता पार्टी अधिकारंलोकि राबोतुन्नदि वच्चे एन्निकलनेदि इदि मात्रं सुस्पष्टं इंत सब मल्ल मल्ल।